గులాబీ పార్టీకి ఎంపీల గుబులు పట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎంపీలు పార్టీలో ఉంటారా, కొత్తదారులు వెతుక్కుంటారా అన్నదానిపై రకరకాల ప్రచారాలు సాగుతుండడం కారు పార్టీని కలవరపెడుతోంది. ఎంపీ ఎన్నికల బరిలో ఉండాలన్న టార్గెట్తో పార్టీలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఎంతమంది ఎంపీలు బీఆర్ఎస్లో కొనసాగుతారనేది సస్పెన్స్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ను వలసలు వెంటాడటం మొదలుపెట్టాయి. లోక్సభ ఎన్నికలు గ్రేటర్ ఎన్నికలు టార్గెట్గా అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల అజెండాలతోనే ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయంతో జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలో ఎలాంటి పదవులు లేని నేతలతో పాటు సిట్టింగ్ ఎంపీలో కూడా కొందరు జాతీయ పార్టీల అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్దపడుతున్నారన్న ప్రచారం గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. ప్రస్తుతం 9 మంది సిట్టింగ్ ఎంపీలు గులాబీ పార్టీకి ఉండగా పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ ఇప్పటికే హస్తంగూటికి చేరుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన పార్టీని వీడారు. కాంగ్రెస్ లో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనేది ఇంకా తెలియలేదు. అయినప్పటికీ మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ బీజేపీ జాతీయ నేతలతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. 8 మంది పార్లమెంటు సభ్యుల్లో చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకరిద్దరు ఎంపీలు సిట్టింగ్ ఎంపీ స్థానాలు కాకుండా కొత్త స్థానాల్లో అవకాశం కల్పించినా పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని జాతీయ పార్టీల అగ్రనేతల ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ ఎంపీ సోదరుని తనయుడు హస్తం పార్టీలో చేరిపోవడంతో ఆ స్థానంలో కూడా గులాబీ పార్టీ కొత్త నేతను వెతికే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రతిపాదనలో ఉన్న టి రాజయ్య కూడా పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ కొత్త అభ్యర్థిని పార్టీ పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు వినిపిస్తోంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి సునీతారెడ్డి హస్తం పార్టీ నుంచి చేవెళ్ల నియోజకవర్గంలో పోటీ చేయాలన్న లక్ష్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతుండటంతో వలసలకు బ్రేక్ వేయటంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటేనే రాబోయే రోజుల్లో క్యాడర్ పార్టీతో ఉంటుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. లేని పక్షంలో స్థానిక సంస్థ ఎన్నికల నాటికి కారు పార్టీ నుంచి మరిన్ని వలసలుంటాయన్న గుసగుసలు గులాబీ పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, హరీష, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో చాలా జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది ఈ గెలుపు అవకాశాలు ఉంటాయని దానిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటువంటి సమయంలో సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు, పార్టీకి గుడ్ బై చెప్పారు. మొన్న పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ గులాబీ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరికొంతమంది సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నారు. ఏ క్షణంలో అయినా వాళ్ళ పార్టీ వీడియో అవకాశం ఉందన్న ప్రచార నేపథ్యంలో ఒక బీజేపీ అంటే బీఆర్ఎస్ నేతల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అందులో సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసినా కూడా గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పి, దాంతోపాటు సిట్టింగ్ ఎంపీలు ప్రస్తుతం వారి వారి స్థానాల్లో పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవని చెప్పి వాళ్ళు పోటీ చేయడానికి కూడా కొంత విముఖత చూపుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి అంశాలన్నీ కూడా గులాబీ నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల వాళ్ళకి అభ్యర్థులు కూడా కరువైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే సిట్టింగ్ ఎంపీలను మళ్ళీ పోటీ చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు కావచ్చు, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కావచ్చు. ఈ 3 ముగ్గురిని మాత్రమే ప్రస్తుతం కంటిన్యూ చేసి మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. మిగతా స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలను తప్పించి మిగతా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మహబూబ్నగర్ అందులో ప్రధానంగా చూసినట్లయితే మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పోటీ చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదు, ఆయన విముఖత చూపుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరిని రంగంలోకి దింపాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఆలోచన చేస్తుంది. అందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ అది జడ్చల్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోటీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ కోరుతున్నప్పటికీ కూడా వాళ్ళు పోటీ చేసేందుకు అంత ఇష్టపడట్లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా అభ్యర్థులు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి కరువుగా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ యొక్క జిల్లాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి, కాబట్టి పోటీ చేయడానికి ఎవరు అభ్యర్థులు ముందుకు రాలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష స్కన్నాకర్, అంటే ఈ విధంగా ఒక్కొక్కరుగా నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడుతుండడంతో వారందరిని అంటే ఇప్పుడు ఈ వలసలను అరికట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఎటువంటి చర్యలు చేపడుతోంది?
ఖచ్చితంగా ఒక ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ పార్టీని వీడారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది కూడా టచ్లో ఉన్నారు. అందులో ప్రధానంగా మా నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలతో కూడా టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు మరొక ఇద్దరు ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. వారు ఏ క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న సమాచారం బీఆర్ఎస్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఖచ్చితంగా క్యాడర్లో దాంతోపాటు లీడర్లలో కూడా కొంత ఆత్మస్థైర్యం కల్పించేందుకు ధైర్యం కల్పించేందుకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ సిట్టింగ్ స్థానాలను మనమే గెలుచుకుంటామని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ కూడా వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరిలో మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలదే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలదే పైచేయి ఉంటుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎంపీలలో కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఉన్న సిట్టింగ్ ఎంపీలు ఒకరు ఆల్రెడీ జారుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాబట్టి మిగతా 8 సిట్టింగ్ ఎంపీలలో దాదాపు ఒకరిద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.